ఇందట్ వే మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ మెన్షన్ చేశారు, ఈ సోషల్ ఇష్యూస్ ఇట్లాంటివి తెలుసుకోవడం వల్ల మనం కొంచెం సెన్సిటైజ్ అవుతామని. ఆఫ్ కోర్స్ బిపిన్ చంద్రాలంటే బుక్స్ చదువుతున్నప్పుడు ఈ దేశం ఇలా ఎలా ఉంది అని తిట్టడం కంటే అసలు ఈ స్థాయిలో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చామా అట్లా అనిపిస్తుంటుంది. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తొందరగా ఈ సోషల్ స్టడీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అలవాటు పడతారా లేదా అనే ఒక సందేహానికి మిమ్మల్ని స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నానంటే, మీ స్ట్రీమ్ యు ఆర్ ఫ్రమ్ ఎన్ఐటి అండ్ లేటర్ మీరు ఐఐఎంలో చదువుకున్నారు, సో మీరు ఎలా అలవాటు పడగలిగారు ఈ సబ్జెక్ట్స్కి తొందరగా? సో ఇంజనీరింగ్లో ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ మ్యాథ్స్. ఎస్, మీరు ఇంకే లాంగ్వేజ్ ఏ అర్థం ఏది అర్థం కాదు, మ్యాథ్స్ ఒక్కటే. అండ్ మీరు లాంగ్ సెంటెన్సెస్ కూడా ఆర్టికల్స్ కూడా చదవడం అలవాటు ఉండదు అసలు. వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ లాంగ్ రీడింగ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ నోయింగ్ ఎనీథింగ్ సొసైటీ గురించి. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ 100 రకాలుగా రాస్తారు, మీరు అవి చదివి నేర్చుకోవడం, మీరు అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం, ఇవి సోషల్ సైన్స్ అంటే అట్లా ఉంటుంది మీ ఆర్ట్స్ సబ్జెక్ట్ అనేది. ఇంకోటి కూడా ఏంటంటే, సైన్స్ స్టూడెంట్గా నాకు ఎప్పుడు 1, 0నే తెలుసు, గ్రే ఏరియా తెలీదు. ఆర్ట్స్ ఈజ్ కంప్లీట్లీ గ్రే ఏరియా. సో మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేది చదివినప్పుడు ఆ గ్రే ఏరియా మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ది వే యూ హ్యావ్ టు స్టడీ సోషల్ సైన్సెస్. సో న్యూస్ పేపర్ అనేది దీనికి చాలా నాకు యూజ్ అయింది.